హాయ్ గైస్, నేను మీ నంజనాని. టుడే అయితే మీకు ఒక బెస్ట్ లోన్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నా. ఈ యాప్లో మనకి ఎంత నుంచి ఎంతవరకు అయితే లోన్ అయితే వాళ్ళు ఇస్తారు, అండ్ అలాగే ఈ యాప్లో ఎవరెవరు లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అనేది చెప్పబోతున్నాను గైస్. అండ్ అలాగే ఎవరైనా కానీ ఆన్లైన్లో ఫ్రీగా గేమ్స్ ఆడుతూ మనీ అయితే ఎర్న్ చేసుకోవాలనుకుంటే కనుక నేనైతే మీకు ఒక టూ యాప్స్ గురించి అయితే చెప్తాను గైస్. అదే వింజో గోల్డ్ అండ్ అలాగే రష్ యాప్ అనమాట గైస్. ఈ యాప్లో ఎలా లాగిన్ అవ్వాలి, అండ్ అలాగే ఎలా గేమ్స్ ఆడి మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి, అండ్ అలాగే ఎలా విత్డ్రా చేయాలి ఏంటనేది కూడా నేనైతే రెండు వీడియోలు అయితే చేశాను, రెండు యాప్స్ మీద కూడాని. అండ్ ఆ వీడియో లింక్స్ అండ్ అలాగే ఈ యాప్స్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి గైస్. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. టుడే చెప్పబోయే యాప్ నేమ్ వచ్చి ఫండ్స్ మామా ఇన్స్టెంట్ లోన్ యాప్ అండి గైస్. సో ఈ యాప్లో మనకి 4.3 రేటింగ్ అయితే ఉంది, అండ్ అలాగే 1 lakh ప్లస్ అయితే డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఈ యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటనేది కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్. సింపుల్ అనమాట, జస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ గైస్, మీ ఎంటర్ మీ ఫుల్ నేమ్ కానీ, అండ్ అలాగే మీ మొబైల్ నెంబర్ కానీ, అండ్ ఆధార్ కార్డ్ కానీ, సో ఈమెయిల్ కానీ, మీ సిటీ నేమ్, అండ్ అలాగే మంత్లీ ఇన్కమ్ ఎంత, సో ఎంటర్ వర్ లోన్ అమౌంట్, సో ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చి కనుక మీరైతే ఎలిజిబిలిటీ ఉందా లేదనేది అయితే చెక్ చేసుకోండి గైస్. మేబీ ఎలిజిబిలిటీ ఉంటే కనుక సో వెంటనే రిజెక్ట్ అయింది అనుకోండి గైస్, ఇంక బ్యాక్ వచ్చేసండి. సో అప్లై అయిపోయిన తర్వాత అయితే కనుక మీకు కొంచెం పర్మిషన్స్ అండ్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయమంటుంది. సో పర్మిషన్స్ అనేది ఇచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ అయితే డాక్యుమెంట్స్కి అయితే ఎలా అయితే వస్తుంది గైస్, సో మీ ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ అండ్ అలాగే మీ పాన్ కార్డుది, సో బ్యాంక్ స్టేట్మెంటు, అండ్ అలాగే బ్యాంక్కి సంబంధించిన శాలరీ స్లిప్ అయితే పే స్లిప్స్ అయితే ఉంటాయి కదా మనకి, సో ఆ స్లిప్స్ అయితే పెట్టాలి, అండ్ అప్లోడ్ ఫోటో అనమాట, లేదా ఫోటో అయితే పెట్టండు, లేదంటే సో మీకు పీడిఎఫ్ ఫైల్ ఉంటే కనుక అదన్నా పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత కంటిన్యూ చేసుకున్నట్టయితే గైస్ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ ఫస్ట్ నేమ్ కానీ మీ లాస్ట్ నేమ్ కానీ ఇవన్నీ కూడా వాడు అయితే అడుగుతాడు. సో మీ జనరల్, సో మీరు మేల్ ఫీమేల్ ఇవన్నీ కూడా అడుగుతాడు, సో అవి కూడా ఎంటర్ అయితే చేసేసండి. సో మీకు అమౌంట్ వచ్చేది అనేది మీ బ్యాంక్కా లేకపోతే డైరెక్ట్గా క్యాష్గా ఏంటనేది వాళ్ళు అయితే అడుగుతున్నారు. సో అలాగే మీకు ఎంత అమౌంట్ కావాలి ఏంటనేది అయితే ఎంటర్ అయితే చేసుకున్నారుగా, సో ఇక్కడ మళ్ళీ అయితే ఎంటర్ చేసుకోండి. సో క్యాలిక్యులేటర్ అయితే పెట్టుకోండి, సో ఎన్ని మంత్స్లో కడతారు ఏంటనేది కూడా సెట్ చేసుకోండి గైస్. సెట్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్కి సంబంధించిన ఐఎఫ్సి కోడ్ అండ్ అలాగే బ్యాంక్ నేము అండ్ అలాగే బ్యాంక్కి సంబంధించిన బ్యాంక్ హోల్డర్ నేము, సో సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఇవన్నీ కూడా అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి గైస్, రిఫరెన్స్ నెంబరు అండ్ అలాగే నేము, ఈమెయిల్, మొబైల్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవైతే చెక్ చేసుకోండి. సో కరెక్ట్గా ఉంటే కనుక సో కింద ఫినిష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు మనీ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇవన్నీ పక్కన పడతాయి కనుక సో ఈ యాప్లో మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత, అసలు ఎంత నుంచి ఎంతవరకు వస్తుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ప్రాసెస్ అయితే చెప్పాను కదా, సో ఎలా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా అయితే వినండి. సో ఎంత ఏజ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఏంటనేది కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను గైస్. ఫస్ట్ అయితే జాగ్రత్తగా అయితే విన్నాను గైస్. మీరు చూసుకోవచ్చు మనం ఫస్ట్ అయితే యాప్ ఐబోర్డులోకి వెళ్ళినట్టయితే కనుక వీళ్ళైతే మనకి లోన్ అనేది గైస్ మనకి చూసుకున్నట్టయితే 10,000 నుంచి సో 2 lakh వరకు అయితే వీళ్ళైతే మనకి లోన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్. సో ఇందుట్లో మనకి ఎలిజిబిలిటీ, సో ఎలిజిబిలిటీ ప్రకారం చూసుకుంటే కనుక గైస్ శాలరీడ్ అండ్ అలాగే బిజినెస్ అండ్ అలాగే ఎంప్లాయీస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిస్ కానీ వీళ్ళైతే లోన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, 21 years ఎగో నుంచి అంటే 21 years నుంచి మాత్రమే ఎవరైనా లోన్ అయితే అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో 20 కానీ 19 కానీ ఎలాగైతే అవ్వదన్నమాట. సో జాగ్రత్తగా అయితే చూసుకోండి. అండ్ మీ అకౌంట్ సేవింగ్ అకౌంట్ అయితే ఉండాలంటే గైస్, అండ్ అలాగే డీసెంట్ సిబిల్ స్కోర్ గైస్, నేను ప్రతి యాప్లో కూడా మీకు అదే చెప్తున్నా, మీ సిబిల్ స్కోర్ అనేది బాగుంటే కనుక ఈ యాప్ అయినా కాదు ఏ యాప్లో అయినా సరే మీకు లోన్ వస్తుంది. సో మీ సిబిల్ స్కోర్ అనేది సరిగ్గా లేకపోతే ఏ యాప్లో కూడా మీకు అయితే లోన్ అయితే రాదనమాట. అండ్ ఇంకోటి గైస్, మీకు పర్సనల్ లోన్కి సంబంధించిన అప్లికేషన్ ఇవన్నీ కూడా ఫిల్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత పాన్ కార్డ్ అండ్ అలాగే పాన్ కార్డ్ కానీ లేకపోతే కనుక ఇంకో రిఫరెన్స్ కింద మనకి పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ ఇవి ఏమైనా కూడా మీరు పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ చెప్పాను కదా మీ బ్యాంక్కి సంబంధించిన 3 months సంబంధించిన పే స్లిప్స్ అయితే వీళ్ళైతే అడుగుతున్నారు. సో అవి కూడా, సో అందులోకి ఏజ్ ఆఫ్ ప్రూఫ్ కూడా కావాలంట. సో ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత గైస్, ఇందులో మనకి ఎగ్జాంపుల్గా అయితే నేను చెప్తున్నా గైస్, ఫర్ సపోజ్ ఇందులో మనం 50,000 తీసుకుంటే, సో ఇంట్రెస్ట్ రేట్ అవన్నీ కూడా చెప్తున్నాం, ఒకసారి జాగ్రత్తగా అయితే వినండి. సో వీటి వరకు అయితే మీకు ఎవరెవరు ఎలిజిబిలిటీ అయితే ఉన్నారో చూసుకొని అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇప్పుడు మీకు ఇందులో ఇంట్రెస్ట్ రేటు, ప్రాసెసింగ్ ఫీజ్ అయితే చెప్తున్నాను, ఎగ్జాంపుల్గా చూడండి.
సో ఇందులో మనం 50,000 అయితే లోన్ అయితే తీసుకున్నాం అనుకోండి గైస్, సో 35% అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుందంట. సో 12 మంత్స్ అయితే మనం కట్టుకోవచ్చు అంట గైస్, లేదా అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట గైస్. సో వీళ్ళు ఇక్కడ వరకు పెట్టుకున్నారు కదా, సో ప్రాసెసింగ్ ఫీజు 1,000 రూపాయలు అయితే పడింది, అండ్ అలాగే జిఎస్టీ విత్ జిఎస్టీతో కలిపి అయితే చూసుకున్నట్టయితే 180, సో మొత్తం కూడా ఇక్కడైతే ఇలా ఉంది. సో అందులో మన అమౌంట్ అనేది మన అకౌంట్కి వచ్చేసరికి ఎంత వస్తుందంటే 50,000కి కూడా 1,000 రూపాయలు కట్ అయిపోగా మనకి, సో ఈ 180 అండ్ అలాగే 1,000 కట్ అయిపోగా మనకి 59,780 రూపాయలు అయితే మనకైతే బ్యాంక్ అకౌంట్లో అయితే పడడం అయితే జరుగుతుంది గైస్. అండ్ అలాగే మీరు ప్రతి నెల కట్టాల్సిన ఈఎంఐ ఎంత అంటే 4,998 గైస్. ఎక్కడైనా చెక్ బోనస్ అయిందంటే కనుక మీకు అయితే రిస్క్ అయిపోతుంది, సో జాగ్రత్తగా ఆన్ టైంలో పేమెంట్ చేసుకుంటే కనుక ఈ యాప్లోనే కాదు వేరే యాప్లో కూడా మీకు లోన్ రావడానికి అండ్ అలాగే మీ సిబిల్ స్కోర్ పెరగడానికి కూడా ఆస్కారం అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ రీపేమెంట్ చేసేటప్పుడు మాత్రం మీరు 59,978 రూపాయలు అయితే పే చేయాలి. సో అంటే టోటల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 9,978 రూపాయలు గైస్, అంటే ఈ ఇయర్లీ కూడా మొత్తం ఇంట్రెస్ట్ రేట్ అయితే అదే అనమాట. సో కొంచెం పర్వాలేదనే చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ రేట్ అయితే. సో చాలా అయితే బాగుంది, చాలా జెన్యున్గా ఉంది అండ్ అలాగే చాలా సెక్యూర్డ్ అండ్ చాలా సేఫ్ అనమాట గైస్. ఈ యాప్లోనే కాదు వేరే యాప్లో కూడా మీకు లోన్ రాకపోతే అక్కడతోనే ఆగిపోండి, వేరే యాప్స్లోకి అయితే వెళ్ళకండి, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా. అండ్ అలాగే అన్ని యాప్స్లో అందరికీ కూడా లోన్ వస్తాయని కూడా నేను కన్ఫామ్గా అయితే చెప్పలేను, అది మీ సిబిల్ స్కోర్ బట్టి మీ బేసిక్ బట్టి అయితే మీ చేసే అంటే చెక్ బోనస్ కానీ ఆన్ టైంలో పేమెంట్ చేయడం కానీ ఇలా చేస్తే కనుక వెంటనే వస్తుంది. సో లేట్ పేమెంట్స్ కానీ ఇలా చెక్ బోనస్ కానీ చేసుకున్నారంటే కనుక మీకు రావడానికి చాలా తక్కువ ఆస్కారం అయితే ఉందన్నమాట. సో ఎందులో అప్లై చేసుకోవాలి, ఎందులో అప్లై చేసుకోకూడదు, సో మీ గురించి మీకు ఎలాగో తెలుసు కాబట్టి సో అప్లై చేసుకోవచ్చో చేసుకోకూడదు మీ చాయిస్. సో బెస్ట్ సజెస్ట్ అయితే నేనే చేస్తాను. సో మంచి యాప్ అనమాట, సేఫ్ అండ్ సెక్యూర్డ్ యాప్ అనమాట. సో ఇక మీ ఇష్టం అనమాట గైస్. ఇలాంటి మంచి మంచి న్యూ యాప్స్ గురించి అండ్ అలాగే న్యూ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అయితే అస్సలు అయితే మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై గైస్.